మనం దేశం అంటే మనం ఒక భూభాగం గురించి లేదా ఒక రాజకీయ పరిధి గురించి మాట్లాడడం లేదు మనుషుల గురించి మాట్లాడుతున్నాం దేశం అంటే మనుషులే కదా మనుషుల హృదయాల్లోనే దేశం అనేది జీవిస్తుంది భూభాగం ఈ భూమిది అది ఏ దేశానికి చెందదు దేశం మాత్రం మన మనసులో గుండెల్లోనే ఉంటుంది ఎందుకంటే ప్రపంచమంతా ఒకటిగా బతకలేదు కదా అత్యధిక జనాభాతో మీరు గుర్తింపు ఏర్పరచుకోగలిగేది ఒక దేశం ద్వారానే దేశం అనే భావన అనేది ఎంత ముఖ్యమని అడిగితే అది ఒక ప్రదేశంలో నివసించే వ్యక్తుల పరిస్థితి ఏమిటి అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది వివిధ స్థాయిల్లో ఒక దేశం ఎలా పరిణామం చెందుతుందో చూసి దానికి తగినట్టుగా జాతీయ భావాన్ని క్రమాంకరం చేయాల్సి ఉంటుంది మనకి స్వతంత్రం లేని రోజుల్లో మన జాతీయత ఉప్పెనెలా పొంగి పొరలాలి హ్యాట్బియన్ ఫైర్ ఎందుకంటే అప్పుడు హాయిగా జీవించడం అనేది కాదు ప్రశ్న ఈ దేశం కోసం చనిపోగలగటం అనేదే అర్థవంతం కాబట్టి అప్పుడు మన జాతీయత లేదా మన జాతీయ భావం ఉప్పెనై పొంగి పొరలాల్సి వచ్చింది ఎందుకంటే మనం ఆక్రమించుకోబడ్డాం కానీ స్వాతంత్రం తర్వాత మనం మన జాతీయ భావాన్ని కాస్తంత నెమ్మది మీద ఉంచొచ్చు అంత ఉప్పొంగక్కర్లేదు కానీ దేశంలో సగానికి సగం మంది పస్తులుంటున్నప్పుడు మిగతావన్నీ పక్కన పెట్టండి మనుషుల విషయంలో మిగతా విషయాలు నాకు ఏమాత్రం పెద్దవిగా అనిపించవు సరే వాళ్ళు చదువుకోవచ్చు చదువుకోకపోవచ్చు వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు లేదా ఓ చెట్టు కింద ఉండొచ్చు వాళ్ళకి బోలెడని బట్టలు ఉండొచ్చు లేదా ఓ గోచియే ఉండొచ్చు వాళ్ళు కారు నడుపుతూ ఉండొచ్చు లేదా నడుస్తూ ఉండొచ్చు నేను పట్టించుకోను కానీ ప్రతి మనిషికి కనీస పోషణ అవసరం ఈ ప్రాథమికమైన విషయం అందరికీ లభించి తీరాలి కాని జరగటం లేదు ఈ భూమిమీద అత్యంత హీనమైన పోషణ కలిగిన పిల్లలు ఈ దేశంలో ఉన్నారు మనం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమైనా కూడా ఆర్థికాభివృద్ధిలో మనం ఐదవ స్థానంలో ఉన్నా ఇవన్నీ జరుగుతున్న అత్యధికంగా పోషణలేని పిల్లలు మన దేశంలోనే ఉన్నారు ఆ ఒక్క విషయం మనం పరిష్కరిస్తే అంటే ఇక్కడ ప్రతి మనిషి తనకి జీవించటానికి అవసరమైనంత ఆహారం తినగలిగితే చాలు ఈవేళ ఒక రైతు పొలం పండించటానికి ఆ కరుకు పని చేయటానికి సరియైన పోషణ లేకుండా వెళుతున్నాడు ఒక గర్భవతి బిడ్డను మోస్తోంది ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వటానికి పోషణ లేకుండా ఒక పిల్లవాడు స్కూలుకి పోతున్నాడు అక్కడ చురుకుగా ఉండి చదువుకోటానికి తగినంత పోషణ లేకుండా ఇది జరుగుతున్నప్పుడు మన జాతీయత కొంత బలపడి ఇలాంటి విషయాలు మన గుండెల్ని పిండేయటం చాలా ముఖ్యం నిజానికి మన కడుపు మండటం కూడా అవసరం ఇలాంటి విషయాలు పరిష్కారం అయ్యే వరకు ఇది ముఖ్యం మనుషులు హాయిగా జీవిస్తున్నప్పుడు ఈ జాతీయ భావాన్ని కాస్తంత తక్కువ సెగలో ఉంచితే మంచిది దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం స్వరం పెంచుతాం లేకపోతే నిత్య జీవితంలో దీన్ని కాస్త నెమ్మదించవచ్చు ఈ విఘ్నత ఉండాలి మనకి కాని జనాభాలో సగం మంది అర్ధాకలితో పడుకుంటున్నా కూడా కడుపు నిండిన వాళ్లంతా మాకు ఏ జాతీయ భావం అక్కర్లేదు మేము ఈ దేశం గురించి బాధపడక్కర్లేదు దీంట్లో ఏముంది ప్రపంచమంతా ఒకటే అంటున్నారు ప్రపంచం ఒక్కటే నేను కూడా ఒప్పుకుంటాను కానీ అది కాదు ఆర్థికంగా రాజకీయంగా ప్రపంచం యొక్క పరిస్థితి అలా లేదు ఎన్నో దేశాల్లో తినగా వదిలేసినా లేదా ఊరికే మిగలగా చెత్తబుట్టలో వేసిన ఆహారాన్ని తెచ్చిచ్చినా కూడా ఇక్కడ ఎందరో పిల్లలకి ఆహారంతో పోషణ లభిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఒక్కటే ప్రపంచం అంతా ఒకటే అంటూ గొప్ప కబుర్లు చెప్పటం అవన్నీ మంచివే వాటికి నేను వ్యతిరేకం కాదు నేను ఒప్పుకుంటాను కాని ప్రస్తుతం ఇవి వాస్తవికంగా లేవు ఇప్పుడు మనకు బలమైన జాతీయ భావం కావాలి ఎందుకంటే ఇప్పటికీ దేశంలో సగం మంది ఆకలి తీరటం లేదు నేను ఇది చెప్తోంది మీరు భోజనం చేస్తూ బాధపడమని కాదు మీరు ఆనందంగా భోజనం చేయాలి ఎందుకంటే ఎంతోమందికి ఇది లభించట్లేదు నాకిది లభిస్తోంది అని నేను ఆనందంగా భోజనం చేయటమే కాదు నేను తిన్న ఆ భోజనానికి నా జీవితంలో సార్థకత చేకూర్చాలి అవునా కాదా అంతేకాకుండా మన మనసులో కాస్తంత బాధ కూడా ఉండాలి నేను దీన్ని తింటున్నాను ఆనందంగా తింటున్నాను నాలోకి వెళుతున్న ఈ పదార్థం నాలో ఒకటై ఆరోగ్యమై బలమై జీవితంలో అందరికీ ఉపయోగకరమైన పనులు చేయాలి అని అనుకోవాలి ఎందరో పిల్లలు తినాల్సింది తినకుండా అర్ధాకలితో నిద్రపోతున్నారే అనే నొప్పి నాకు తెలియాలి ఇది మీరు తింటున్న దాని విలువను తీసేయటం కాదు మీరు తింటున్న ఆహారం విలువ పెంచటం అవుతుంది మీరు ఆహారం తింటున్నందుకు అపరాధ భావన కాదు మీరు ఒక మనిషిలాగా తినాలి గాని ఒక జంతువులా కాదు కాబట్టి మీరు ఈ రిపబ్లిక్ డేకి ఏం చేయగలరు అంటే నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను మీరు ఎక్కడ ఉన్నా సరే మీ దగ్గరలో ఉన్న స్కూల్కో కలెక్టర్ ఆఫీస్కో ఎక్కడో అంటే జెండా ఎగురుతున్న ఏదైనా చోటికి వెళ్ళి నుంచుని మీకు రాకపోతే జాతీయ గీతం నేర్చుకుని ఇంకా సమయం ఉంది కదా మీలో చాలామందికి రాదు నాకు తెలుసు అప్పుడు పాడండి జాతీయ గీతం పాడితే ఊరికే వందనం చేస్తే ఈ దేశపు సమస్యలన్నీ పోతాయా అసలు మీరు అలాంటి ప్రశ్న వేయటమే మూర్ఖత్వం ఎవరు చెప్పారు సమస్యలు పోతాయని కానీ దేశ ప్రజలందరూ కలిసొచ్చి ఇక్కడున్న సమస్యలు పరిష్కరిస్తే అప్పుడు ఖచ్చితంగా దేశంలోని సమస్యలు తీరిపోతాయి ఓ మీరు మూడు విషయాలు అడిగారు కదా నేను రెండే చెప్పానా మీరే గుర్తించండి రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఆలోచిస్తారు కొందరు కాలుష్యం అనుకుంటారు కొందరు లంచగొండితనం అనుకుంటారు కొందరు సామర్థ్యం లేకపోవటం అనుకుంటారు ఇలా ఎన్నో అనుకుంటారు ఈ దేశంలో రావలసిన మార్పుల గురించి రకరకాల వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు దేశంలో క్రమశిక్షణ రావాలనిపిస్తే మీరు క్రమశిక్షణతో ఉండండి లంచం పోవాలనిపిస్తే మీరు దానికి పాల్పడకండి కాలుష్యం పోవాలనిపిస్తే దానికి మీరు కారణం కాకుండా చూసుకోండి మీరు ఏదనుకున్నా సరే నేను చెప్పేది చేయకండి మీరు ఏదైతే ఈ దేశం నుంచి పోవాలి అనుకుంటారో దానికి మీరు మూలం లేదా కారణం కాకండి మీరు అన్నిటినీ ఆపలేకపోవచ్చు కానీ ఆ సమస్యకి మీరు కారణం కాకండి వీలుంటే మీరు ప్రభావం చూపగలిగిన కొందరు వ్యక్తులు కూడా దానికి కారణం కాకుండా చూడండి నేను మూడోది చెప్పేశాను మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి దేశం అనేది దేవుడిచ్చింది కాదు మనం మన మనసుల్లో పుట్టించుకున్న ఒక ఆలోచన ఆ ఆలోచనకి మనం కాస్తంత భావోద్వేగాన్ని జోడించి ఒక ఉపయోగకరమైన విషయంగా మారుస్తాం అందుకే అది చాలా ముఖ్యమైంది ఎందుకంటే అది దేవుడిచ్చింది కాదు మనం తయారు చేసుకున్నది అందుకే అది ముఖ్యం అవును మనమే చేసుకున్నాం అయితే ఏమిటి అందులో అంత గొప్ప అంటే మనంతటా మనం దాన్ని సృష్టించాం కాబట్టి అది మనకు చాలా ముఖ్యం ఈ దేశం అనే ఒక భావన మీకున్న వ్యక్తిగత పరిధులు దాటడానికి ఒక మంచి మార్గంగా ఉపయోగపడుతుంది ప్రపంచవ్యాప్తంగా మనుషులు దేశం అనే ఒక ఆలోచనతో ఎదుగుతారు దానికోసం జీవిస్తారు మరణిస్తారు కూడా పురుషులే కాదు స్త్రీలు కూడా వారి వారి దేశాల కోసం ప్రాణాలు వదిలేరు ఇదలా ఉండక్కర్లేదు దురదృష్టవశాత్తు అదిలా ఉంది ఇది ఇలా ఎందుకు పరిణమించింది అని ఆలోచించే బదులు అంతా ఒకటిగా కలిసుంటే ఇది అవసరం అయ్యేది కాదు కదా కాని ఆ పరిస్థితి ఎంతో వాస్తవ దూరంగా ఉంది ఇప్పుడు మీ పరంగా చూస్తే ప్రస్తుతానికి ఆలోచన మీరు మీ వ్యక్తిగత పరిధుల్ని దాటగలిగే ఓ మంచి సాధనమని తెలుసుకోండి నేను నాది అనే పరిమిత చట్టంలో పడకుండా నా దేశం అనుకుంటే ఆ పరిమితిని సులభంగా దాటచ్చు కాబట్టి ఈ ఒక్కరోజే కాదు గణతంత్ర దినోత్సవం నాడు మాత్రమే కాకుండా ఒక చిన్న జెండా కొనుక్కొని ఇంట్లో ఉంచుకోండి అవును సమస్యే ఉంది ఉదయమే లేచి మీ సాధన అయిన తర్వాత నుంచుని పైగా మన జాతీయ గీతం యాభై రెండు సెకండ్లకు కుదించబడింది యాభై రెండు సెకండ్లే దాన్ని పాడండి ముఖ్యంగా మీకు పిల్లలుంటే తప్పకుండా చేయండి ఇది ఎప్పటికీ చేయక్కర్లేదు ఈ దేశంలో ప్రతి బిడ్డకి అవసరమైనంత పోషణ అందేదాకానే ఆ తర్వాత జాతీయ గీతం పాడుతున్నప్పుడల్లా మీరు కూర్చోవచ్చు